नमस्कार ना पेर नागराजु भद्रकाल ट्रेडर्स मादी वरंगल्लो ఈరోజు మా అర్తికి వచ్చిన రైతు వెంకటేశ్వర్ గారు సుమారు ఎన్ని బస్సులండి వెంకటేశ్వర్ గారివి 15 బస్సులు తీసుకోవడం జరిగింది. తను ఈ సంవత్సరం రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళు తయారు చేసిన వంగడం RH365 అనే చపాటాకు సంబంధించిన సెగ్మెంట్లో వాళ్ళు ఒక కొత్త విత్తనాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విత్తనం ఏంటంటే జనరల్గా ప్రతి దేశీయ రైతు రాను రాను విస్తీర్ణం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే తనకు నాణ్యమైన విత్తనం దొరకట్లే. దానికి తోడు ఈ నల్ల తామర పురుగు వల్ల చాలా చితికిపోతున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితులలో మనకు 5 క్వింటాలు 6 క్వింటాల కంటే మించి రావడం లేదు. సో ఈ పరిస్థితులలో ఈ రైతు సుమారు 12 క్వింటాల నుంచి వెళ్ళి 18 క్వింటాల వరకు తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల రైతులకు రెట్టింపు దిగుబడి. సో రేటుతో పోల్చుకుంటే దానికి దీనికి ఒక 15,000 రూపాయలు సుమారు తేడా వచ్చినా కూడా రైతుకు రెట్టింపు దిగుబడిలో లాభదాయకంగా ఉపడుతుంది. ఇలాంటి విత్తనాలు ప్రతి ఒక్క రైతు ప్రయత్నం చేయొచ్చని నా అభిప్రాయం. సో రైతు కూడా లాభదాయకంగా ఉంటాడు కాబట్టి మనం తోట రైతు కూడా ఇది సలహా ఇవ్వచ్చు.